మన ప్రధాన నేత తెలుగుదేశం పార్టీ అధినేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వేదికగా అలంకరించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దల శ్రీ చంద్ర పచ్చం నాయుడు గారిని వేదికగా అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ నాగన్న మనోహర్ జనసేన బిఎస్సి చైర్మన్ వేదికగా అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీపాద సత్యనారాయణ బీజేపీ పార్టీ నుంచి కన్స్ట్రక్షన్ కమిటీ చైర్పర్సన్ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి శ్రీ నాగభూషణ్ గారు బీజేపీ పార్టీ నుంచి వారిని వేదికగా కోరుతున్నాం. కమిలా దుర్గేష్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మనందరం లేచి నిలబడగా ప్రార్థనా గీతం మాదేవు తల్లి, దానికంటే ముందు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాన్య శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పుష్పమాలతో అలంకరించవలసిందిగా మన ప్రియతమ నేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. అలాగే మీ స్థానాలు ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. మనందరం లేచి నిలబడగా ప్రార్థనా గీతం మా తెలుగు తల్లి, మా తెలుగు తల్లి ప్రార్థనా గీతం.
గారిని కోరుతున్నాం. ఏమా బయటికి వెళ్ళండి మీరందరూ, డిసిప్లైన్ గా ఉండాలి ప్లీజ్. ఆ డోర్ దగ్గర అందరూ బయటికి వెళ్ళాలి, ఆహ్వానితులు మాత్రం ఉండాలి ఇందులో. ప్లీజ్ సహకరించండి ప్లీజ్. అక్కడ ఎక్కువ మంది ఉన్నారు బయటికి, ఆహ్వానితులు తప్ప ఎవరు ఉండొద్దు దయవుంచి ప్లీజ్. ఈరోజు ఎన్నికల వ్యూహం అభ్యర్థుల వర్క్షాప్ పేరుతో ఎన్డీఏ కూటమి ఈ సమావేశాన్ని ఈరోజు నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథి మనందరి అభిమాన పాత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పిఏసి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, బీజేపీ క్రమశిక్షణా సంఘం సభ్యులు శ్రీ పాకా సత్యనారాయణ గారు, మిత్రులు నాగభూషణ్ గారు, పందుల దుర్గేష్ గారు, మన యువనేత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు, ఈరోజు ఈ వర్క్షాప్లో పాల్గొన్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు, రేపు 24 ఎన్నికలకి తెలుగుదేశం పార్టీ తరపున శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు 138 మందికి, నిన్ననే పార్లమెంట్ సభ్యులుగా 13 మందిని సెలెక్ట్ చేశారు. 13 మంది నియోజకవర్గాల పరిశీలకులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఏదైతే మనం ప్రతి నియోజకవర్గానికి 4 సభ్యుల్ని ఎంపిక చేసుకున్నామో అందరినీ ఈరోజు పార్టీకి ఈ సమావేశానికి ఆహ్వానించాం. అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియచేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి పార్టీ, ఎన్నో ఎలక్షన్లు చూశాం, కానీ ఈ ఎలక్షన్లు ఒక ప్రత్యేకత సంతరించుకున్న విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. 2019 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కూనీపడింది. ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి, ప్రజాస్వామ్య విలువలు లేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చి ఈ రాష్ట్రంలో నేను నా పార్టీ తప్ప ఇంకొక రాజకీయ పార్టీ రాష్ట్రంలో ఉండకూడదని ఎన్ని ఇబ్బందులు పెట్టారో దానికి సజీవ సాక్షులం మనందరం అని చెప్పి తెలియచేస్తున్నాను. వారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని సమస్యలు సృష్టించినా ఈరోజు కష్టపడి పనిచేసి నిలదొక్కున్నాం కాబట్టే రేపు మళ్ళీ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పి మీ అందరికీ తెలియచేస్తున్నాను. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున పార్టీ తరపున అభినందిస్తున్నాను. ఈరోజు పొత్తు పెట్టుకున్నాం, కొంతమందికి సీట్లు రాకపోవచ్చు, వాళ్ళకు కూడా ఏదో సీటు రాలేదని పార్టీ దూరం పెట్టిందని ఆలోచన కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 5 కోట్ల మంది ఆంధ్రుల్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి, సహకరిస్తారని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చినందుకు, ఎవరైతే ఈరోజు పొత్తు ధర్మంలో సీట్లు రాకపోయినా ధైర్యంగా ముందుకొచ్చి భుజస్తంధాల పైన వేసుకొని ఈరోజు పనిచేస్తున్నటువంటి వారందరికీ పార్టీ తరపున, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరి తరపున శిరస్సు వంచి నమస్కారాలు అందరికీ తెలియచేస్తున్నాను. ఇందులో
రికమెండేషన్లు ఏమీ లేవు, ప్రలోభాలు ఏమీ లేవు. అధ్యక్షుల వారు అన్ని విధాల స్వయంగా చాలా గంటలు రోజులు కూర్చొని సర్వేలన్నీ కూడా చేసి మన మీద ఒక అచంచలమైన విశ్వాసం నమ్మకంతో ఈ టికెట్స్ ఇచ్చారు. మనందరం గెలవాలి, గెలిచి తీరాలి, దానికి మనందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. రొటీన్ ఎన్నికలు జరుగుతాయి, కానీ ఈరోజు చాలామంది అనుకోవచ్చు, ఏంటి మేము ఇన్నిసార్లు పోటీ చేశాం కదా, ఇన్నిసార్లు ఎలక్షన్లలో గెలిచాం కదా, ఈరోజు ఏంటి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ జనసేన కలిసి కొత్తగా వర్క్షాప్ పెట్టి మాకేవో పాఠాలు చెప్పాలని చెప్పి అనుకోవచ్చు. కానీ నేను ఇప్పుడే చెప్పాను, ఒక దుర్మార్గుడితో మనం ఈరోజు పోరాటం చేస్తున్నాం, రాక్షసుడితో. డిక్షనరీలో పేరు లేదానికి పేరు పెట్టాలన్నా సరే ఇంత దుర్మార్గమైనటువంటి వ్యక్తికి పేరు లేని దొరకడం లేదు. అంత పనికి మాలినటువంటి దుర్మార్గుడితో మనం పోటీ చేస్తున్నాం. చాలా జాగ్రత్తలు వహించాలి. ప్రజాస్వామ్యంలో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయంటే, నేను రేపు నామినేషన్ వేస్తే 8వ నామినేషన్, కానీ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు గమనించాలి, నామినేషన్లో మన వివరాలన్నీ కూడా పొందుపరచాలి. మనం వ్యక్తిగతంగా మన మీద ఉన్న కేసులు కానీ మన ఆస్తి వివరాలు కానీ ఎఫిడవిట్లో మనం పెట్టాలి. రొటీన్లో మనకి ఏ ఏ కేసులు ఉంటాయి, ఆస్తులు ఏముంటాయి తెలుస్తాయి కాబట్టి మనం వ్యక్తిగతంగా ఎఫిడవిట్లో పెడతాం. ఫస్ట్ టైం అందరు ఎస్పీలకి కమిషనర్లకి రైట్ టు ఇన్ఫర్మేషన్ మీద లెటర్ పెట్టి నా మీద ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పండి అనే దౌర్భాగ్య స్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వచ్చిందంటే ఒకసారి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకోవాలి. ఈరోజు మనకు తెలియదు, నేను నా మీద 10 కేసులే ఉన్నాయని చెప్పి అనుకున్నాను. నేను మొత్తం అందరు ఎస్పీలకి రైట్ టు ఇన్ఫర్మేషన్ మీద లెటర్ పెట్టాను, కమిషన్లకు లెటర్ పెట్టాను, నా మీద అదనంగా 5 ఎఫ్ఐఆర్లు ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదే నేను 13 కేసులే ఉన్నాయి కదా అని ఎఫిడవిట్లో రాస్తే రేపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత అచ్చెన్నాయుడు గారికి 5 కేసులు ఉన్నాయి ఎఫిడవిట్లో పెట్టలేదని మళ్ళీ కోర్టులేసి వ్యవహారం చేయాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. అందరం చాలా జాగ్రత్తగా మైన్యూట్గా ప్రతి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా పనిచేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు అభ్యర్థులు డమ్మీలుగా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అధ్యక్షుల వారు అన్ని చెప్తారు, నేను టైం కూడా వేస్ట్ చేయలేను. ఈరోజు ఒక దుర్మార్గుడితో మనం పోరాటం చేస్తున్నాం. నిన్న మీరు చూశారు, నేను కూడా అమాయకుడిని. ఏంటి ఉత్తరాంధ్రకి రాజధాని అని చెప్పి 5 సంవత్సరాలు కాలం గడిపాడు, ఇందులో ఏదైనా మర్మం ఉందో ఏమని చెప్పి ఆలోచించేశాను. నిన్న చూస్తే విశాఖపట్నంలో డ్రగ్స్, నేను ఒక్కసారి ఆశ్చర్యపోయాను. ఉత్తరాంధ్ర ప్రజలకి రాజధాని అని చెప్పి డైవర్ట్ చేసి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ విశాఖపట్నాన్ని డ్రగ్స్ కేంద్రంగా మార్చినటువంటి విషయాన్ని ఘంటాపథంగా తెలియజేస్తున్నాను. యథేచ్ఛగా జరిగాయి, అధికారం ఉంది, పోలీసుల సహకారం, వాళ్ళ నాయకుల సహకారం, అందరి సహకారంతో రాజధాని అని చెప్పి మనకు మభ్యపెట్టి డ్రగ్స్ వ్యాపారాన్ని విశాఖపట్నంలో చేసుకున్నాడు. తీరా ఎలక్షన్ కోడ్ వచ్చింది, అధికారం ఎలక్షన్ కమిషన్లోకి వచ్చిన తర్వాత ప్రత్యేకమైనటువంటి నిఘా పెడితే నిన్న డ్రగ్స్ దొరికిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. దొరికితే ఎంత దారుణంగా అంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా మనం చేశామట, మనకు పాత్ర ఉందట. సిగ్గు లజ్జాస లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. గుడ్డ కాల్చడం మన ముఖం మీద వేసేయడం మనం తుడుచుకోవాలి. ఈ రకంగా వైసీపీ పార్టీ
వ్యవహారం చేస్తుంది. చివరగా ఎన్డీఏ ప్రభుత్వం ఒక నినాదంతో ముందుకెళ్తున్నాం. 400+ ఎంపీ సీట్లతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. 160+ తో ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఒక టార్గెట్ పెట్టుకొని మనం ముందుకెళ్తున్నాం. ఆ టార్గెట్ని ఫుల్ఫిల్ చేయాలి. ఇంకా మనందరం కష్టపడి పనిచేసి 3 పార్టీలు ఓట్ షేరింగ్ కరెక్ట్గా జరిగితే, మనం కరెక్ట్గా పనిచేయగలిగితే వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి సింగిల్ డిజిటే వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ వర్క్షాపు చాలా ఇంపార్టెంట్ వర్క్షాపు తెలుసని గర్వపడకుండా, అన్నీ నాకు తెలుసని అప్రమత్తపడకుండా జాగ్రత్తగా ఉండి ఈ ఎలక్షన్స్ని మనందరం కలిసి ముందుకు నడిచి రేపు బ్రహ్మాండమైన విజయాన్ని చేకూర్చడానికి మీ అందరూ సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు పిఎస్సి చైర్మన్ జనసేన మనోహర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.